ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండి. ఏం లేదు, ఈరోజు సండే కదా, చిన్న వాక్యం చెప్పుకుందాం. ఎందుకంటే చాలామంది కూడా అడిగారు వాక్యం చెప్పండి అని. ఓకే, దేశమా దేశమా యెహోవా మాట వినుము. ఎక్కడుంది అది అనేది మీరు నాకు కింద కామెంట్స్లో రాయండి. ఓకే, ఎందుకంటే నేను బైబిల్ నేర్చుకునేటప్పుడు కూడా నేను చాలా వెతికేదాన్ని. ఎందుకంటే వాళ్ళు పాస్టర్స్ చెప్పేసేవాళ్ళు, కానీ నా కింద అవి చెప్పేవాళ్ళు కాదు. మత్తయి అని, లూకా అని ఇవి చెప్పేవాళ్ళు కాదు. కొంతమంది ఆ వర్డ్ ఎక్కడుంది అనేది కొంచెం వెతికేదాన్ని అనమాట. అందుకే మీరు కూడా వెతుకుతారని చెప్పాను. ఎక్కడుంది ఏంటి కింద కామెంట్స్లో రాయండి. దేశమా దేశమా యెహోవా మాట వినుము. అసలు ఎందుకైనా వినాలి యెహోవా మాట అంటే, ఆయన సృష్టికర్త కాబట్టి మనం తప్పకుండా ఆయన మాట వినాలి. దేవుడు నిన్ను జగత్ పునాది వేయకముందే ఆయన నిన్ను సృష్టించి ఉన్నాడు. కానీ ఆ విషయము నీకు తెలియడం లేదు. అందుకే ఈరోజు కూడా దేవుడు ఎవరు అని నువ్వు సరిగ్గా వెతకలేకపోతున్నావు. అసలు ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు ఎవరు ఏంటి అని నువ్వు వెతకాలి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో అప్పుడే దేవుడు ఎవరు అనేది నీకు చూపిస్తాడు, నేర్పిస్తాడు. నువ్వు దేవుడు ఎవరు అని నువ్వు నేర్చుకోకుండా, తెలుసుకోకుండా, ఎందుకంటే వ్యక్తిగతంగా నీకు ఆయనతో సంబంధం అనేది లేకపోతే ఎలా తెలుస్తుంది నీకు? నువ్వు దేవుణ్ణి వెతికితేనే కదా దేవుడు చెప్పేది నువ్వు వినగలుగుతావు. నువ్వు దేవుణ్ణి వెతకకుండా ఆయన చెప్పిన మాట నువ్వు ఎలా వినగలుగుతావు? నువ్వు ఎలాగా ఆయన మాట విని చేయగలుగుతావు? చేసే తప్పు అదే ఏంటంటే, నువ్వు దేవుణ్ణి వెతకడం లేదు. అప్పుడు వెతికినప్పుడు నీకు దేవుడు ఎవరు ఏంటి అనేది నీకు తెలుస్తుంది. దేవుణ్ణి ఎలా వెతకాలి అంటే, ఎవరో చెప్తారు, ఏదో చేస్తారు అని నువ్వు ఎప్పుడు కూడా ఆశపడవద్దు. ఎందుకంటే ఎవరికి దేవుడు ఎలాగా ప్రత్యక్షమవుతారో, ఎలాగా ఉంటారో అనేది వాళ్ళ వాళ్ళ బట్టి వాళ్ళకి ఉంటుంది. కొంతమందికి ఆయన ప్రేమమూర్తిగా కనపడవచ్చు, కొంతమందికి ఆయన దాడి దయా హృదయంగా ఆయన కనపడి ఉండొచ్చు, కొంతమందికి రోషం కలిగిన దేవుడిగా కనపడి ఉండొచ్చు. అలా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాడు. కానీ నీకు ప్రత్యేకంగా దేవుడు ఎలా కనపడుతున్నాడు అనేది చాలా ముఖ్యం అన్నమాట. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, దేవుణ్ణి వెతకడము మానేసాం. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది మనం విని దేవుడు ఇలా ఉంటాడు అని మనం ఊహించుకొని మనం వెళ్తున్నాం. కానీ అది సరైన పద్ధతి కానే కాదు. దేవుణ్ణి వెతకాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి, దేవుడు ఎవరు, ఎందుకు వచ్చాను నేను ఈ లోకానికి, మీరెవరు అని దేవుణ్ణి నువ్వు డైరెక్ట్గా ప్రశ్న వేయాలి. వేసినప్పుడే దేవుడు నీతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఆయన ఎవరు అనేది నీకు బయలుపరుచుకుంటాడు. మోషేకి ఏ విధంగా బయలుపరుచుకున్నారు, అబ్రహాంకి ఏ విధంగా బయలుపరుచుకున్నారు, అదే విధంగా ఆ జాబితాలో నీకు కూడా ఆయన కనపరుచుకొని ఆయన ఎవరు ఏంటి అనేది నీకు చెప్తాడు. నా జీవితంలో నాకు అమ్మ చనిపోయినప్పుడు నాకు ఆదరణకర్తగా ఆయన నాకు ఉన్నారు. ఉన్నప్పుడు నాకు ఆయన ఎంతో ఆదరణ ఇచ్చారు, అమ్మలాగా నన్ను పోషించారు, అమ్మలాగా నన్ను చూసుకున్నారు. అలాగే ఒక్కొక్క వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన ఎవరు అనేది ఆయన చూపిస్తూ ఉంటారు. అందుకే మొదట నువ్వు చేయాల్సిన పని ఆయన ఎవరు అని వెతికి ఆయన్నే నువ్వు అడిగి తెలుసుకోవాలి. అప్పుడే నీకు ఆయన మాట ఏంటి అనేది నువ్వు వింటావు. అప్పుడే నువ్వు ఆయన మాట వినగలుగుతావు. ఆయన ఎవరు ఏంటని నీకు ప్రత్యక్షపరచుకుంటాడు కాబట్టి ఆయన చెప్పిందంతా నువ్వు వింటావు. నీకు ఏం కావాలో కూడా ఆయన చెప్తాడు, నువ్వు ఎలా వెళ్ళాలో ఆయన చెప్తాడు. అప్పుడు ఆయన మాట మీద నువ్వు ఆనుకొని వెళుతూ ఉంటే నీకు ఆశీర్వాదాలు వెంబడి వస్తూ ఉంటాయి. కృప వెంబడి కృప అనేది నీకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మాట వినకుండా నువ్వు వెళ్తావో అప్పుడు నీకు ఏమొస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దేవునితో పెట్టుకుంటున్నావు అనే విషయం నీకు తెలుస్తుంది. దేవుని మాట వినడానికి నువ్వు
ప్రయత్నించు. ప్రతిరోజు కూడా నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఆయన ఏం చెప్తున్నాడు అనేది వినేది కూడా నేర్చుకో. అందుకే దేవుడు బైబిల్లో కూడా చాలా సార్లు కూడా చెప్పి ఉన్నాడు, చెవిగలవాడు వినును కాక అని. నీ చెవులు పెట్టి విని ఆయన ఏం చెప్తున్నాడో అనేది నువ్వు ఆయన మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటే అప్పుడే నీకు ప్రతి ఒక్కటి కూడా బోధిస్తాడు. నువ్వు కూర్చోవడం, లేయటం, పడుకోవడం అన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి, నువ్వు ప్రతి ఒక్క సమస్య కూడా ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి నువ్వు చెప్పితే ఇంకా ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన నా బిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు, సరే ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని ఆయన నీకు నేర్పిస్తూ ఉంటాడు. మరి ఇంకా ఆయన వెతకండి. ఎలా ఉంటాడో మీ జీవితంలో ఆయన మీకు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? వెతకని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా వెతికి ఆయనతో సంభాషించి ఆయన మీకు ఏం చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా విని, అంటే చెవిగలవాడు ఆయన మాట వింటాడు కాబట్టి విని హృదయంలో విశ్వసించి నమ్మితే ఆయన మీకు ఎన్నో రకాల ఆశీర్వాదాలు. ఈ చిన్న వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమెన్.